రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇతర విపక్ష నేతల సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు యశ్వంత్ సిన్హా విజయానికి ప్రతిపక్షాలు గట్టిగా కృషి చేయాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విజ్ఞప్తి చేశారు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఎన్డీఏ కూటమిలో లేని వైకాపా బీఎస్పీలు మద్దతు ప్రకటించిన వేళ పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అయితే జార్ఖండ్లో కాంగ్రెస్తో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం నడుపుతున్న జేఎంఎం మాత్రం గిరిజన నేత అయిన ముర్ము వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఎన్డీఏ అభ్యర్థి ముర్ము ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా వచ్చే నెల పద్దెనిమిదిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది